पट्टाभ गारी तंड्री दुर्गा प्रसाद गारी मोन्न अर्धरात्रि हार्ट अटैक रावटम रमेश हास्पिटल कोतवेट दूर में गुरुनानक कॉलनी प्रांत पटाभी डाक्टर रमेश गार अदाट लेकिन वह वेरे हास्पिटल तीसम मध्यकाल कोई समय में मैं सिवियर हार्ट अटैक दुर्गा प्रसाद गार चप जी नैन मुख्यमंत्री जगनमोहन रेडी गार राष्ट्र प्रभुत्व अड़ता कोस्ता प्राप्त में पदमू जिलावरक गुंडे की इबंधा विजयवाड़ो पंद एन भाई ई मूड दशाबाल पैगा मुफ रु संवस दक्षा पाति कैथ लाब चिकित्सल इरवे वेल आपरेशन हास्पिटल मत दी 24/7 2000 मंदिर सिबंदी विजयवाड़ा गुंटूर ओंगोल एक्डते रमेश ब्रांस उ अदे विधा टेली मेडिसिन चाल एन अभिवृद्धि जी इवा शस्त्रचिकित्सल जगह कोई वेल मंदी की डाक्टर रमेश प्राणदत् तंड्रीगार रु संवसाल प्राब्लम वस्ते डाक्टर रमेश हास्पिटल तस्कते आये प्राणदात का रमेश गारे पटाभी कल मुझे कनपड़ता ना पटाभी ने परामर्शा डाक्टर रमेश गार फोन अदाट डाक्टर रमेश गार हास्पिटल तंड्री गार बतिकेवाड़ी कल्ल नीलू पेट्टुकोनी पटाभी बाधपड़ा इवा समस्या 13 జిల్లాల్లో చాలా కుటుంబాల్లో వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల ఆ సిటీ నీరో సాంసవ రెడ్డి ఇవాల ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నాడు కోడికత్ కేసులో ముఖ్యమంత్రి గారు మీకు హార్ట్ ఆపరేషన్ చేసిన అదే మీకు ఆరోగ్య శస్త్రచికిత్స చేసిన హైదరాబాద్ హాస్పిటల్ సిటీ నీరో హాస్పిటల్ అనుకుంటా ఆ సాంసవరెడ్డి గారు ఇవాల ఆంధ్రప్రదేశ్ లో మన మెడికల్ కౌన్సిల్ గా ఆయన చైర్మన్ గా ఉన్నాడు మరి ఆయన ఎందు నోరు దారవట్ల ఎందు మాటట్ల మూడు దశాబ్దాలు ఒక హాస్పిటల్ మీద ఈ విధంగా పోలీస్ అంతరంగం దాడి చేస్తా ఉంటే ఎందుకు సాంసవరెడ్డి గారు మాటట్లేదు ఐఎంఏ డాక్టర్లు కూడా मुख्यमंत्री गार लेख राशि सरपेस इवा विजयवाड़ महानगर में का हास्पल्ला डाक्टर बैठक जो दाड़ मीद माटले पैस्थ राक्षस परपाल अटवी राज्य चला दुरद संघटन जी स्वर्ण होटल संघटन अंदर बाधपड़ा విచారణ చేయమన్నా కుటుంబాలను ఆదుకోమన్నా భవిష్యత్తులోటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమన్నా మరి హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ పాండురంగారావు గారు అట్లాగే డాక్టర్ సుదర్శన్ గారు ఎవరైతే డిఎంఏతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఎవరైతే లెటర్ రాశారో వాళ్ళందర్ని కూడా వాళ్ళిద్దర్ని కూడా మీరు అరెస్ట్ చేశారు चीफ ऑपरेटिंग ऑफिसर का डाक्टर का सीनियर डाक्टर 66 गुंडे जब व्यक्ति ने बंदरा जेल मल्ल बेदवाड़ जैल अटवी डाक्टर सुदर्शन सीनियर डाक्टर ड्यूटी डाक्टर आईना आयन जैल अटवी वेंकटेश नाइट ड्यूटी उन्डो
ఆ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు, ముగ్గురు అరెస్ట్ చేశారు. డాక్టర్ రమేష్ అని మాకు తెలుసు, కానీ ఇప్పుడాకా మూడు దశాబ్దాల్లో ఆయన పోతినేని రమేష్ అని, డాక్టర్ రమేష్ చౌదరి అని, ఇవాళ విజయవాడ ప్రజలు కానీ ఆయన పేషెంట్లు కానీ ఎవరికి కూడా తెలియని పేర్లు ఇవాళ మీరు కులాల ప్రస్తావన తీసుకొచ్చి మీ నాయకులు డాక్టర్లకు కూడా కులాలు ఆపాదించి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అంటే, డాక్టర్ రమేష్ గారి కో బ్రదరు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో వాళ్ళ తల్లి 86 ఏళ్ళు వయసు, విజయవాడ పోలీసులు 10 మంది వెళ్ళి ఆ అపార్ట్మెంట్ అంతా కూడా అల్లరి చేసి ఆ కుటుంబాన్ని, మీ కుమారుడు ఎక్కడున్నాడు, మీ కోడలు ఎక్కడుంది, మీ పిల్లలు ఎక్కడున్నారు, 2 రోజులు అక్కడ ఆ కుటుంబ సభ్యులు 86 ఏళ్ళ ఆ తల్లి సమాధానం చెప్పలేక ఒక వంట మనిషి 86 ఏళ్ళ తల్లి అక్కడ హైదరాబాద్ అపార్ట్మెంట్ లో ఉంటే విజయవాడ సిఐ పోలీసులు 10 మంది వెళ్ళి మీ కుమారుడు ఎక్కడ, కోడలు ఎక్కడ, పిల్లలు ఎక్కడ, వాళ్ళు ఏం చేస్తారని చెప్పి వాళ్ళని ఇంట్రాగేట్ చేశారంటే, లాయర్లు వచ్చి ప్రశ్నించిన తర్వాత అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిన పరిస్థితి ఉంది. అటు మెడ్రాస్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ కావచ్చు, డాక్టర్ రమేష్ పరారీ పరారీ అని పోలీసులతో చెప్పిస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దేని కక్ష ముఖ్యమంత్రి గారు, అచ్చెన్నాయుడు ఆరోగ్యం దెబ్బతిని జైలు నుంచి హైకోర్టు సూచనతో గుంటూరు రమేష్ గారు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో 2 సార్లు శస్త్రచికిత్స జరిగి అచ్చెన్నాయుడు ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లో డాక్టర్ రమేష్ హాస్పిటల్ టీం అచ్చెన్నాయుడు గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, యూరినరీ ట్రాక్లో ఉన్న ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆయన ఆరోగ్యాన్ని కాపాడినందుకు కక్ష కట్టారా? లేదు, జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా డాక్టర్ల సేవలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనియాడినప్పుడు కరోనా గురించి డాక్టర్ రమేష్ గారు మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారి కోపం వచ్చిందా? లేకపోతే హాస్పిటల్ ఏదైతే అక్కడ స్థల వివాదం ఉందో అదంతా కూడా హైకోర్టులో ఉంది, మరి ఆ వివాదం కారణమా? దేనికి ఇంత కక్ష కట్టి 3 దశాబ్దాల పైగా ఇప్పుడు ఇన్ని వేల మందికి 20,000 శస్త్రచికిత్సలు జరిగినాయి ఈ 3 దశాబ్దాల్లో. కొన్ని వేల కుటుంబాలకి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా 15 రోజులకి 4 రోజులకి మెడిసిన్ మార్చో, లేకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ మెడిసిన్స్ కానీ మందులు కానీ అన్ని మారుస్తూ ఉంటారు. వాళ్ళ ఫోన్లో ఆయన సమాచారం ఇస్తూ ఉంటారు, లేదా ఎవరైతే వీలుండి వెళ్ళగలుగుతారో వాళ్ళ సహాయం చేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళందరికి కూడా ఈ మందులు మీరు పోలీసులతో ఇప్పిస్తారా, లేదా సాంబశివరావురెడ్డి గారితో ఆయనతో ఇప్పిస్తారా, లేకపోతే ఏ విధంగా మరి ఆ పేషెంట్స్ ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఇవాళ డిఎంహెచ్ఓ డాక్టర్ పాండురంగారావు గారితో లెటర్ తీసుకొని డాక్టర్ సుదర్శన్ గారితో అగ్రిమెంట్ అయ్యారు. మరి ఇవాళ అక్కడ హోటల్లో క్వారంటైన్ సెంటర్గా ప్రభుత్వం మెయింటైన్ చేసింది. మెయింటైన్ చేసి డిఎంహెచ్ఓ రమేష్ హాస్పిటల్తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎందుకు మీరు హోటల్లో ఏ విధంగా ఉంది, ఫైర్ సర్వీసెస్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ సంబంధించి కానీ ప్రభుత్వ శాఖల గురించి కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎందుకు బాధ్యత తీసుకోలేదు? ఇవాళ ఎక్కడైనా ఎవరైనా ఎవరైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఏ అధికారినైనా ఎవరినైనా మీరు ఇంట్రాగేషన్ చేశారా, ఎవరినైనా మీరు అరెస్ట్ చేశారా, ఎవరినైనా మీరు కేసు బుక్ చేశారా? ఎందుకు ఈ వివక్షత ఉంది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అట్లాగే డాక్టర్ని డాక్టర్ మమత మరి ప్రొఫెషనల్గా ఒక సీనియర్ డాక్టరు కరోనా వచ్చి 15 రోజులు బెడ్ రెస్ట్లో ఉన్న డాక్టర్ మమతని
ఆరు గంటల సేపు ఇంట్రాగేషన్ చేశారు మీ పోలీస్ అధికారులు. దగ్గర దగ్గర ఐసోలేషన్ లో ఉన్న డాక్టర్ని ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో మానవత్వం కూడా లేకుండా కనీస మహిళల్ని కూడా గౌరవించకుండా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని కూడా గౌరవించకుండా కనీసం ఇంటికి వెళ్లి కూడా ఐసోలేషన్ ఉన్న వ్యక్తిని విచారణ చేసే అవకాశం ఉన్నా కూడా ఎలకుండా పోలీస్ కార్యాలయాన్ని పిలిపించి ఆరు గంటల సేపు కాసేపు అక్కడ కంప్యూటర్ హార్డ్ డిస్కులు కనపడలేదన్నారంట. కాసేపు మీరు హోటల్లో కెమెరాల్లో కనపడ్డారుగా అన్నారంట. మరి ఈ విచారణ ఎటు జరుగుతూ ఉంది? ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్ని బయటపెట్టి పోలీసులు అసలు అక్కడ హోటల్లో సంఘటన జరిగినప్పుడు హోటల్ బయట కానీ లోపల కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారు? ఆ పేషెంట్స్ పాపం బయట మీడియా తీసిన వీడియోస్ తప్ప లోపల ఏం జరిగిందనేది ఆ కంప్యూటర్, ఎందుకంటే మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి, ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్ని బయట పెట్టినట్టయితే అసలు ఏం జరిగింది అక్కడ, ఏ విధంగా ఆ మంటలో ఎగబాకాయి, ఎందుకంటే వాళ్ళ మరి రాత్రి కొన్ని మీడియాల్లో కూడా ఈ కరెంటు ఏదైతే షార్ట్ సర్క్యూట్ అన్నారో దాని మీద కూడా కొన్ని వార్తలు వచ్చాయి కొన్ని ఛానల్స్లో, అట్లాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. కాబట్టి అక్కడ ఏదైతే వాళ్ళ పోలీస్ కస్టడీలో పోలీసు ఆ ప్రాంగణం అంతా కూడా పోలీస్ పహారాలో ఉంది కాబట్టి అక్కడ కంప్యూటర్ ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో దాన్ని మీడియాకి బయటికి పెట్టినట్టయితే అసలు ఆ హోటల్లో ఏం జరిగింది ఇవాళ, మరి ఎవరైతే హోటల్తో అగ్రిమెంట్ అయినా ఈ అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన యంత్రాంగాన్ని ఎందుకు ప్రశ్నించలేదు, ఇవాళ విచారణ చేసే వాళ్ళు ఎవరో జిల్లా యంత్రాంగమే ఆ హోటల్ని రమేష్ హాస్పిటల్కి ఇచ్చింది, మళ్ళీ ఆ జిల్లా యంత్రాంగమే విచారణ చేస్తూ ఉంది. దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు న్యాయం ఎలా జరుగుతుంది, వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి, దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే కుట్రదారులు బయటికి రావాలి, కుట్రదారులు శిక్షించబడాలి, ఆ 10 మంది ఆత్మ శాంతించాలి, ఆ 10 మంది కుటుంబాలు చనిపోయిన కుటుంబాల బాధ వర్ణాతీతం, పాపం ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళకి ప్రగాఢ సంతాపం తెలియజేయటమే కాకుండా ప్రభుత్వాన్ని హాస్పిటల్ కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడమని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఈ కుట్రదారులు బయటికి రావాలి, ఏం జరిగిందనేది రాష్ట్రానికి తెలియాలి. ఇవాళ 3 దశాబ్దాలుగా ఉన్నా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఆగస్టు 15 రమేష్ గారు హాస్పిటల్ పెట్టింది 1988 ఆగస్టు 15, 32 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది కేంద్రంలో ఉన్న పెద్దలు మంత్రులు కూడా డాక్టర్ రమేష్ హాస్పిటల్ ఫంక్షన్లో పాల్గొనడం కానీ పేషెంట్లుగా లేకపోతే మరి అక్కడ మరి సహాయం తీసుకోవడంలో కానీ ఎంతోమందికి రమేష్ గారి కులం కానీ రమేష్ గారి ఇంటి పేరు కూడా తెలియని వాళ్ళు విజయవాడలో ఏ కష్టం వచ్చినా గుండెకి ఫస్ట్ రమేష్ హాస్పిటల్లో పరిగెడతారు. అక్కడ హాస్పిటల్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు రమేష్ గారు ఇమ్మీడియట్గా అక్కడ ఇంటెన్సివ్లో తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి అతను కుటుంబానికి కబురు పెట్టి అయ్యా మీ వాడు గుండె జబ్బుతో ఇక్కడికి వచ్చాడు రండని కుటుంబ సభ్యులను పిలుస్తారు. ఎయిమ్స్ హాస్పిటల్లో చదువుకొని దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నేను పుట్టిన ప్రాంతంలో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలని 3 దశాబ్దాల పైగా కష్టపడి ఒక మరి 125,000 క్యాత్ ల్యాబ్ శస్త్రచికిత్సలు జరిగాయంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు పోలీస్ యంత్రాంగం ఎలా వెళ్ళిందంటే మీ పక్కన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి వాళ్ళని రమ్మంటున్నారు.
చైర్మన్ గారి కుటుంబాన్ని రమ్మన్నారు. ఆయన పాపం కుటుంబం, ఆయన కుమారుడు యానివర్సరీకి వెళ్తే ఆయన హోటల్ మీద, ఆయన ఇళ్ల మీద పోలీసులు దాడి. అదేవిధంగా రమేష్ గారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ కుమార్తెలు కానీ, కొడుకులు కానీ, వాళ్ళ దూర బంధువులు కానీ అందరి మీద ఇవాళ కరోనా కష్టకాలంలో డాక్టర్లు ఇవాళంతా కూడా, ఇవాళ ఎవరు కూడా మరి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళంతా కూడా హాస్పిటల్లో వచ్చిన పేషెంట్స్కి శస్త్రచికిత్సలు చేసుకున్న వాళ్ళకి మందులు ఇవ్వాల్సిన డాక్టర్లంతా కూడా సెల్ ఫోన్లు కట్టేసుకొని ఇవాళ ఇంత భయానక వాతావరణంలో మరి డాక్టర్లు విజయవాడలో పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్ నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఒక క్వారంటైన్ సెంటర్ కానీ, లేకపోతే కోవిడ్ పేషెంట్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఎవరినైనా మీరు 50 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారే, 50 ఏళ్ళ వయసు లేదు నాకు, యువ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారే, ఒక్క క్వారంటైన్ సెంటర్కి వెళ్ళారా? ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారా? లేకపోతే ఒక్క బాధితుడిని పరామర్శించారా? ఇవాళ ప్రాణాలు తెగించి డాక్టర్లు ఈ కష్టకాలంలో మరి పేషెంట్స్ని కాపాడుతూ ఉంటే ఇవాళ ఇంత కక్షతో ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది? పాపం సినిమా యాక్టర్ రామ్ ఒక ట్వీట్ పెడితే నువ్వు పోలీస్ అధికారులు ఒక భావస్వేచ్ఛ కూడా లేకుండా ఒక సినిమా యాక్టర్ ట్వీట్ పెడితే బెదిరించారంటే ఇటెళ్తా ఉంది పోలీస్ యంత్రాంగం? రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు? డాక్టర్లను బెదిరిస్తున్నారు, డాక్టర్ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు, వాళ్ళ దూర బంధువులను బెదిరిస్తున్నారు, ప్లస్ వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా ఎక్కడో దుబాయ్లో మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసు నోటీసులు ఇచ్చి రమ్మంటున్నారంటే ఎటు పోతా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు? ఈ హోటల్లో ఫైర్ రావటానికి కుట్రదారులు ఎవరు? ఏం జరిగింది మరి అక్కడ? మరి ఈ కరెంటు దీంతో జరిగిందా, లేకపోతే ఏ కుట్రదారులు మరి ఉన్నారు? ఇవన్నీ కూడా 5 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే కోడికత్తి డాక్టరు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సాంబశివరెడ్డి మరి వాళ్ళ సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఆయన ఆరోగ్యశ్రీ దానికి కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంట. ఈయన హైదరాబాద్లో ప్రముఖ అక్కడ డాక్టర్ అంట. ఆయన కోడికత్తి ఆపరేషన్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మరి సాంబశివరెడ్డి గారి హాస్పిటల్లోనే ఆయన మరి ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ సాంబశివరెడ్డి గారే మా ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ని బాగు చేస్తాడు, మా ఆంధ్రప్రదేశ్లో మా హాస్పిటల్ని ఉద్ధరిస్తాడు. ఇవాళ 3 దశాబ్దాలు ఉన్న హార్ట్ డాక్టరు, అయ్యా ముఖ్యమంత్రి గారు మా గుండెలకు ఏమైనా జబ్బులు వస్తే ఇక్కడ ఉన్న 10 మంది డాక్టర్లో ఒక ప్రముఖ డాక్టరు డాక్టర్ రమేష్, అటువంటి రమేష్ హాస్పిటల్ని చంపాలనే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇది చాలా దుర్మార్గం. అంటే మమ్మల్ని కూడా మా గుండెలు బాగు చేసుకోవటానికి, మా ఆరోగ్యాలు బాగు చేసుకోవటానికి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు హైదరాబాద్ వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. దాన్ని మేము తప్పట్టట్లా, కానీ ఇవాళ సామాన్యుడిని ఇవాళ ఎవరు బతికిస్తున్నారు? ఇవాళ ఇక్కడ ఒక మధ్యతరగతి వాడిని ఎవరు బతికిస్తున్నారు? ఇవాళ ఈ డాక్టర్లంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రాణాలు తెగించి ఇవాళ వీళ్ళు ప్రాణాలు కాపాడుతూ ఉంటే పోలీసులను పంపించి ఆ డాక్టర్లు ఇవాళ పరారయ్యారని, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మీ పోలీసు అధికారులు ప్రకటనలు ఇస్తున్నారు, మీ నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు, ఇది చాలా దుర్మార్గం. ఒక ఎయిమ్స్ డాక్టర్ దేశ విదేశాలు హైదరాబాద్ పోయి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టకుండా విజయవాడలో కోస్తా ప్రాంతంలో ఈ 13 జిల్లాలకి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఒక రమేష్ హాస్పిటల్లో 2 లక్షల మందికి ఇవాళ వైద్య సదుపాయం అందిస్తూ ఉంటే ఇవాళ డాక్టర్ల సెల్ ఫోన్లు కట్టేసుకొని హాస్పిటల్ను కూడా భూస్థాపితం చేస్తాం, హాస్పిటల్ని మరి తాళాలు వేయించేస్తామని మీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎటు పోతా ఉంది కక్ష, ఎటు పోతా ఉంది వైరస్, ఎటు పోతా ఉంది? ఇవాళ సినిమా నట్లే పెడతా ఉన్నారు. కరోనా వైరస్ కన్నా కూడా పెద్ద వైరస్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఈ కుల వైరస్ అనేది చాలా డేంజర్ అని చెప్పేసి సినీ నటులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పోలీసులు కూడా
ఏ కష్టం వచ్చినా కూడా రమేష్ హాస్పిటల్ కి వెళ్లి ఫస్ట్ అక్కడ మరి ప్రాణాలు కాపాడటంలో గాని మరి వాళ్ళ ప్రాణాలు కాపాడటంలో గాని ప్రజల ప్రాణాలు కాపాడటంలో కూడా మీరు పోలీస్ కమిషనర్ని అడగండి పోలీస్ ఉన్నతాధికారులను అడగండి లేకపోతే 30 ఏళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు మంత్రులు మీ ఎమ్మెల్యేలను అడగండి ఇవాళ అటువంటి రమేష్ హాస్పిటల్ ని మీరు మీ ప్రభుత్వం చంపేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను గత వారం రోజులుగా కూడా వాస్తవాలు బయటికి వస్తాయి మీరు వాస్తవాలు ప్రజలకు చెప్తారు ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడతారు లేదా ఒక బాధ్యతగల ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడతాడని నేను ఆశించాను కానీ మీరు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితులు లేరు ఇక్కడ ఈ విధంగా వాళ్ళ కుటుంబాల మీద డాక్టర్ల మీద దాడులు జరుగుతా ఉంటే ఒక బాధ్యతగల పౌరుడిగా నేను కూడా మరి వాళ్ళ మా తండ్రి గారి ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ రమేష్ గారి సేవలో ఈ రాష్ట్రాన్ని తెలియాలి నాలాంటి మరి తండ్రులే కాకుండా చాలా మంది మా పట్టాభి తండ్రి కూడా నిన్న కళ్ళ ముందే చనిపోయాడు ఈ బాధ చాలా మందిలో ఉంది విజయవాడ మహానగరంలో గాని కోస్తా 13 జిల్లాల్లో కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు ఇంత దుర్మార్గంగా పోలీస్ యంత్రాంగంతో మీరు ఈ కార్యక్రమాలు ఎందుకు చేపిస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు డాక్టర్ల మీద ఖర్చు ఏంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మరి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలో మరి హెలికాప్టర్లో పూలు జల్లి డాక్టర్లను గౌరవిస్తా ఉంటే పక్క రాష్ట్రాల్లో దేశంలో ఇవాళ ఏం దౌర్భాగ్యం ఇవాళ ఈ దౌర్భాగ్య పరిస్థితులు విజయవాడ మహానగరంలో గుండికాయలో అమరావతి ప్రజా రాజధాని ప్రాంతంలో ఈ విధంగా ఖర్చు ఏంటి ఈ విధంగా డాక్టర్ల సెల్ ఫోన్లు కట్టేసుకోవటం ఏంటి డాక్టర్ల కుటుంబాల మీద ఈ దాడి ఏంటి ఆయన కుమార్తె మొన్న రాసిన ఉత్తరం కూడా చాలా హృదయవిదారకంగా ఉంది చిన్న వయసు నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళ రమేష్ గారి కుటుంబం రమేష్ గారు ఏ విధంగా ఉత్తికి గౌరవం ఇచ్చాడు కుటుంబ వాళ్ళ అన్ని కూడా పాప చాలా చక్కగా రాష్ట్ర ప్రజలకు వివరించింది కాబట్టి ఒక ఎయిమ్స్ డాక్టర్ ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన హాస్పిటల్ ని చంపేయటం ధర్మం కాదు కాబట్టి నేను ఆరోగ్య శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే హైదరాబాద్ హాస్పిటల్ నడిపే డాక్టర్ సాంబశివారెడ్డి గారు ఇవాళ మా రాష్ట్రంలో హాస్పిటల్స్ బాగుపడితే పేదవాడికో సామాన్యుడికో ఒక హార్ట్ ఆపరేషన్ అవుతుంది ఒక గుండె కాపాడబడుతుంది ఒక మధ్యతరగతి వాడో ఒక సామాన్యుడో బతికే పరిస్థితుంది సాంబశివారెడ్డి గారు మీరు కూడా నోరు తెరవండి మీరు కూడా మాట్లాడండి అదే విధంగా మరి వాళ్ళ దగ్గర దగ్గర 242వ రోజు ఎంతో మంది 245వ రోజు ఈ రోజు అమరావతి ప్రజా రాజధానిలో ఎంతో మంది ప్రాణాలు తెగించి మహిళలు గాని రైతులు గాని దళితులు గాని అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ప్రాణాలు తెగించి కరోనా కష్టకాలంలో అమరావతి ప్రాంతంలో 245 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంటే ఈ రోజు కూడా మీరు కనీసం ఒక్కడిని కూడా పట్టించుకోలేదు మరి ఆదివారం నాడు ఎస్టీ రైతు తోకల సత్యం అనే 65 ఏళ్ల వయసున్న ఎస్టీ రైతు సోదరుడు మరి ఎకరం పొలం ఇచ్చాడు ఆయన ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు ఇక్కడ మీరు చెప్పే దుర్మార్గాలు లేవు ఒక ఎకరం రైతు ఇచ్చిన మరి ఎస్టీ రైతు తోకల సత్యం గారు మరి ప్రాణాలు వదిలి చనిపోవటం జరిగింది గుండాకి చనిపోయారు మరి మందడం గ్రామం మరి ఇటువంటి ప్రాణాలు మీ నల్ల చట్టాలు నల్ల బిల్లులు గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత దగ్గర దగ్గర ఈ కొద్ది కాలంలో 5-6 మంది రైతులు మహిళా సోదరిమణులు చనిపోయారు మరి వీళ్ళంతా కూడా మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మరి నిన్న టీవీల్లో కొన్ని వార్తలు చూశాను విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో స్టేట్ గెస్ట్ హౌస్కి శంకుస్థాపన జరిగాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి మా రైతు సుబ్బారావు నాగులూరు గ్రామం రెడ్డిగూడెం మండలం 2 లక్షల రూపాయలు కౌలు రైతు ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చాడు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు ఇవాళకు కూడా 229 కోట్లు
मरी रईत सोदर की धा डबूल रूल इरव तुम्हारे धा डबूल आ रत की इवा धा रैतल की आंध्र प्रदेश मैं वीलू रही इमीडियट धा रैतल की आ डबिमन ची नभुत् डिमेंड अदे विधा चंद्रबाबुना गारू नि प्रभुत् लेख राय जी गोदावरी मुंप मंडला गोदावरी उभय गोदावरी जिले मरी उग्र गोदावरी ये गोदावरी फ्लड चला ग्रमा मुंप मंडला ग्रमा वेला मंदिर लक्षला मंदिर प्रजलू मरी चला इबंध पड़ता आ मुंप मंडला ग्रामा चला नीलोचि कनीसम मरी निर्वासीत मरी गत संवस चला इटेस्ट पद लक्ष डबुल अच्छे माटोर एंतम की